సికింద్రాబాద్ మోండా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని ఉమ్మడి బస్తీలో ఉన్నటువంటి ఉమ్మర్గూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది మతోన్మాద శక్తులు ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి ఈరోజు దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి సంఘటన గాని ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి లేక మానసికంగా బాగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఈ దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి అక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది, కఠినంగా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యొక్క దోషమే కాదు, రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నింటినీ చేయాలి. ఎక్కడ కూడా మరి అన్ని రకాలుగా మరి రాత్రి పికెట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాన్ని ధ్వంసం చేసి మత కలహాలు సృష్టించేటువంటి ప్రయత్నం కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద పోలీస్ అధికారుల మీద ఉన్నది. మరి ఎంతసేపు గణేష్ చవితిలో సౌండ్ ఎవరు పెట్టారు వాళ్ల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, అర్ధరాత్రి మరి 10 తర్వాత 11 తర్వాత ఊరేగింపుల మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం వేధించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు తప్ప ఖచ్చితంగా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు మరి పోలీసు అధికారులకు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లను. కమిషనర్ గారు వచ్చారు, వారిని రమ్మన్నాను. అదేవిధంగా నేను అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయం తీసుకెళ్తాను.